గారు కూడా తోడ్పాటు చేసి దాన్ని చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఇక్కడ ఏం జరుగుతూ వస్తుందంటే ఆ క్షణంలో ఒకరోజు ఎప్పుడుకో రెండు నెలలకు మూడు నెలలకు ఒక మీటింగ్ పెట్టడం, పద్దుల మీటింగ్ వెళ్ళి పద్దుల కోసమే మీటింగ్ పెట్టడం, ఆ పద్దులన్నీ శాంక్షన్ అయిపోయిన తర్వాత దీని గురించి జనసామాన్యానికి కావాల్సినటువంటి ఏమైనా ఉన్న ఇబ్బందులు ఉంటే దాని గురించి ప్రత్యేక సమావేశాలు ఎప్పుడు కూడా మున్సిపల్ కార్పొరేషన్లో ఈ మూడేళ్ల కాలంలో జరగలేదన్నమాట. కానీ నేను దీంట్లో విభేదిస్తూ మినిస్టర్ గారికి గౌరవనీయులైనటువంటి మల్లారెడ్డి గారి దగ్గరికి పోయి దీని విషయం ప్రస్తావన చేసినప్పుడు వారు నాకు ప్రోత్సహించి దీన్ని నువ్వు చేపట్టి నువ్వు అధికారుల దగ్గరికి వెళ్ళి నువ్వు వాళ్ళని ఈ విషయాన్ని నన్ను అంతా కూడా చెప్పాలని చెప్పి ఎక్కడికక్కడ ఆయన ఫోన్ చేసి చెప్పడం, నేను వెళ్ళడం, వాళ్ళకి ఇవన్నీ సబ్మిట్ చేయడం, వాళ్ళతో మాట్లాడటం, ఇవన్నీ గత రెండు సంవత్సరాలుగా జరుగుతుంది. మధ్యలో కోవిడ్ కారణంగా ఒక సంవత్సరం పాటు మనమేం చేయలేకపోయాం. తర్వాత చేస్తూ వచ్చాం. దీనికి కొంతమంది స్పందించారు, కొంతమంది ఉన్నటువంటి శేషాద్రి గారు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ జనరల్ మేనేజర్గా ఉన్నప్పుడు, ఆయన డైరెక్టర్ జనరల్గా ఉన్నప్పుడు వెళితే మేమేమనుకున్నామంటే ఆయన స్పందన చూసి నిజంగానే మాకు దీన్ని రివోక్ చేసేస్తారు, ఈ బ్యాన్ రివోక్ చేసేసి మళ్ళీ యథావిధిగా రిజిస్ట్రేషన్ చేసేస్తారు అనేటువంటి ఒక నమ్మకం కలిగజేస్తారు. దీంట్లో మంత్రి మల్లారెడ్డి గారి కుమారుడు కూడా ఉన్నారు, భద్రారెడ్డి గారు, ఆయన కూడా వచ్చారు నాతో పాటు. నాకు విశ్వాసం కలిగింది వారి మాటలు, వారి వ్యవహారం అంతా చూస్తే. తర్వాత కొన్ని నెలలకి, ఆరు నెలలకి ఆయన దగ్గర నుంచి ఒక కాగితం వచ్చింది, ఏమిటంటే దీనికి కావాల్సినటువంటివన్నీ పంపించండి అని చెప్పి. అంటే ఒక అధికారి ఒక ఆరు నెలలు పెండింగ్ పెట్టుకుని తర్వాత ఆరు నెలల తర్వాత విషయాలు అడగటం అనేది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. తర్వాత ఆయన షిఫ్ట్ అయిపోయారు. షిఫ్ట్ అయిపోయి మన దగ్గర ఒక కమిషనర్ పర్మనెంట్గా లేకపోవటం, లేకపోవడం తర్వాత ఎవరు దాన్ని రిప్రజెంట్ చేయలేకపోవటం, నేనే తిరగటం జరిగిందనమాట. మళ్ళీ మంత్రి గారు ఏం చేశారు, నన్ను ప్రోత్సహించి చీఫ్ సెక్రటరీ గారి దగ్గరికి తీసుకెళ్లారు. తర్వాత నవీన్ మిట్టల్ గారి దగ్గరికి తీసుకెళ్లారు. వారితో కూడా అన్నీ మాట్లాడించారు. కానీ ఈ మధ్యకాలంలో ఏమైందంటే ఇది ఇలా ఈ గవర్నమెంట్ చేస్తుంటే ఈ గవర్నమెంట్ ఏ విధంగా చేయాలనేటువంటి తపనతో మేము దాన్ని ప్రోత్సహిస్తుంటే వాళ్ళు ఏం చేశారు, ఈ కొంతమంది ఆర్గనైజేషను వితౌట్ జెండా, జెండా ఉండదు ఓన్లీ ఎజెండా అని చెప్పేసి పేరుతోటి ఏర్పాటు చేశారు. మనకి విశ్వాసము నమ్మకం రెండు ప్రధానమైన విషయాలు మన దేశంలో. దాన్ని నమ్మి నేను వెళ్ళి దాంట్లో పాల్గొనడం జరిగింది. కానీ ఎందుకు జరిగిందో తెలీదు, అక్కడ పార్టీ ఓరియంటెడ్గా నాకు కనపడ్డది. పార్టీ ఓరియంటెడ్